దేశ ప్రజలకు నష్టం కలిగిస్తున్న మోడీ విధానాలను ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. విజయనగరం శృంగవరపు కోట పట్టణంలోని ఉన్నత పాఠశాల ఆవరణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రావణ ఆధ్వర్యంలో సిఐటియు మండల నాయకురాలు ఈశ్వరమ్మ అధ్యక్షతన కార్మిక సంఘాలతో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక మార్పులకు దాయకమైన చట్టాలను చేశారని, విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాను మరియు కరోనా పరిస్థితుల వలన ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ప్రజలకు ఆర్థికంగాను ఉపాధి కల్పనతోనూ పూర్తిగా విఫలమయ్యారని ఆమె అన్నారు. సిఐటియుతో పాటు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాలు, ఫెడరేషన్లు ఉమ్మడిగా ఈ నెల 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు అప్పల సూరి, అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్స్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కాలంలో కూడా పెద్దవాళ్ల ప్రయోజనాల కోసం కార్మికులు, రైతులు, ప్రజల యొక్క హక్కుల్ని తాకట్టు పెట్టి ఈరోజు పార్లమెంట్లో కార్మిక వ్యతిరేక చట్టాలని ఆమోదింపజేయడం జరిగింది. అట్లనే రైతాంగ వ్యతిరేక చట్టాలని ఆమోదింపజేశారు. మహిళలకు సంబంధించి ఎటువంటి భద్రత ఉండట్లేదు. ఈరోజు స్కీముల్లో పనిచేసే అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, మధ్యాహ్న భోజనం కార్మికులు దాదాపు 2013లోనే కార్మికులుగా గుర్తించాలి, సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చేసిన డిమాండ్ను ఈరోజు బుట్టదాకలైపోయింది. అట్లనే కరోనా కాలంలో పనిచేసిన స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక మంది కరోనా సోకింది, అట్లనే చనిపోయారు కూడా, కానీ వాళ్ళకి ఎటువంటి బీమా సౌకర్యం వర్తింపజేయలేదు. ఈ విధంగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం 11 కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘటిత రంగం, అసంఘటిత రంగం, సంఘాల్లో ఉన్నా లేకపోయినా నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. ఆ సమ్మెలో ఇక్కడ మన అన్ని తరగతుల కార్మికులు కూడా సమ్మెలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రధాన డిమాండ్ ఈరోజు కనీస వేతనాన్ని 21,000 రూపాయలు ప్రకటించాలి. అట్లనే ప్రభుత్వ రంగం ఏదైతే ఉందో దాన్ని అమ్మేసే ఆలోచన విరమించుకోవాలి. అట్లనే కార్మిక కోడ్లు ఏదైతే ఉన్నాయో వీటిని ఉపసంహరించుకోవాలి. అట్లనే స్కీముల్లో పనిచేసే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్ కనీసం 3 లక్షలు ఇవ్వాలి, సగం వేతనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అట్లనే ఈరోజు ఎటువంటి ఆదాయాలు లేకుండా పనులు కోల్పోయి ఈరోజు ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికుడికి కనీసం 7,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పేసి, ఉపాధి హామీ పథకంలో 200 రోజులకి పనులు కల్పించాలని, అట్లనే మన విజయనగర ప్రాంతంలో ఈరోజు కరోనాలో కూడా చాలా పరిశ్రమలు మూతపడిపోయినాయి. ఈరోజు జిందాలు మూతపడింది, అట్లనే జూట్ పరిశ్రమలు మూతపడినాయి, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ మూతేసేశారు, వేల సంఖ్యలో కార్మికులు వీధుల్లో పడ్డారు. ఈరోజు ఆ మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. అంటే గత ప్రభుత్వంలో మూతేసిన మన ప్రభుత్వం వస్తే తెరుస్తామన్నారు. ఇప్పుడు 17 నెలలు కాలం అయిపోయింది. ఈ 17 నెలల కాలంలో ఈ పరిశ్రమలు తెరిపించకపోగా, కార్మికులకు ఉపాధి కల్పించకపోగా ఈరోజు ఆ పరిశ్రమలు కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడానికి ఇక్కడ ఉన్న చివరికి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి సహకరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ మూతపడిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటిని తెరిపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు చాలామంది పరిశ్రమల్లో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేతన సవరణ చేయలేదు. ఆ వేతన సవరణ చేయాలి. బిల్డింగు, ఆటో, అట్లనే ముఠా, కమాలి, అందరి కార్మికుల సమస్యల మీద కూడా రేపు సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వం ఆలోచన చేసి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.